రైతు బంధు పథకంపై అపోహలు వీడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్నారని, ఏ పొలంలో ఏ పంట వేస్తే రైతులకు మేలు జరుగుతుందో అనే విషయాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా రైతు రాజ్యం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి బీడు భూములను బంజరు భూములుగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ఏకైక అస్త్రం మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించడమేనని జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ అన్నారు. ఉపాధి కూలీలు పని ప్రదేశంలో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను ధరించాలని సూచించారు. ప్రస్తుతం వలస కార్మికులు సొంత గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగిందని, వారు బయట తిరిగితే సమాచారం అందించాలని సూచన చేశారు. ప్రైవేటు పాఠశాలల అనుమతి వివరాలను ఈ నెల 20లోపు ఆన్లైన్లో పొందుపరచాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కరోనా నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం ఫీజు పెంచితే గుర్తింపును రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందేనని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న 90 మంది పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ గోనె అన్వేష్, చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్ల ఆధ్వర్యంలో వైద్యాధికారి దశరథం వైద్య పరీక్షలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుంది. ప్రజా అవసరాల దృష్ట్యా సరీ బేసి విధానంలో దుకాణాలను తెరుచుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి మున్సిపల్ అధికారులు జరిమానాలు విధించారు. అయినా ఎలాంటి మార్పు రావడం లేదు. దాదాపు 10% కూడా మాస్కులు ధరించకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో ప్రజల్లో కరోనా భయాందోళన మరింత మొదలైంది. దేశంలోని చిరు వ్యాపారులకు భారత ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయించడంపై నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని చిరు వ్యాపారులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కనీసం 10,000 రూపాయలు లోన్ సదుపాయాన్ని కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.